డాక్టర్ అంబేద్కర్ ఎంతో ప్రేమతో నిర్మించుకున్న రాజగృహం మీద జరిగిన దాడిని దేశద్రోహంగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ బచ్చనపేట మండల కేంద్రంలో దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు అల్వాల అనిల్ కుమార్ మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జి పైసా రాజశేఖర్ మాదిగ పాల్గొన్నారు. అంబేద్కర్ నివాసం పైన దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని అదే విధంగా వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎంఆర్పిఎస్ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గారు అతి ప్రేమగా నిర్మించుకున్నటువంటి రాజగృహం పైన దాడి జరిగిందంటే ఈ దేశ సార్వభౌమత్వం మీదనే దాడి జరిగినట్టుగా మేము వర్ణించుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పటికే దళితుల మీద, అనగారిన ప్రజల మీద, బలహీన వర్గాల మీద అనేక దాడులు జరుగుతున్నా కూడా అనేక దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు ఏ కోశాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అంబేద్కర్ అంటే ఒక దేశ శక్తిగా ఉన్నటువంటి, దేశానికి దిక్సూచిగా ఉండి రాజ్యాంగం రచించిన, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి గృహంపైనే దాడి జరిగిందంటే ఇంకా దేశంలో ఉండబడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎలాంటి రక్షణ ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశంలో మేము బ్రతకాలంటే, ఈ దేశంలో బలహీన వర్గాలన్నీ కూడా బ్రతకాలంటే ఖచ్చితంగా గృహంపైన దాడి చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి. శిక్షించే క్రమంలో మిగతా ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే స్పందించాలి. రాజగృహం ఏ విధంగా అయితే ఉందో మళ్ళా అంబేద్కర్ గారి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ కలిగేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఈ ప్రభుత్వం ఇలాగే కనుక కొనసాగితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా తిరగబడతారు. తిరగబడిన వెంటనే ప్రభుత్వానికి కూడా కూలదోసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కాబట్టి ముందుగానే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయక ముందుకే, ప్రజలందరూ కూడా తిరగబడక ముందుకే రాజగృహాన్ని దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తూనే అంబేద్కర్